చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అని అందరికీ తెలిసిందే. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం కూడా రేవంత్ రెడ్డి కోసమే చంద్రబాబు గారు చేశారన్నటువంటిది 2018 ఎన్నికల్లో తేలింది. ఆ తర్వాత ఆయన కోసం ఎన్నికల్లో కూడా పోటీ పెట్టకుండా మన తెలుగుదేశం పార్టీ త్యాగం చేసిందని కూడా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఎందుకంటే క్రిందటిసారికి మళ్ళీ డివిజన్ కరగకుండా. అయితే ఇప్పుడు ఈ అంశం మీద ఎన్టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమే. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు, శిష్యుడు సహకారం మాట్లాడేది. శిష్యుడు ఎవరు, పూర్వు ఎవరు, నేను సహచారం అని చెప్పిన వాడు. బుద్ధి లేని గారితో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుద్ధి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచారుణ్ణి చంద్రశేఖర్ గారు. శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు, ఇది చంద్రబాబు గారి శిష్యుడిని కాదు నేను, ఆ మాట అంటే ముడ్డి మీద కొడతానని చెప్తున్నారు. ఆయన సహచరుణ్ణి మాత్రమే అని తేల్చి చెప్తున్నారు. ఇప్పటిదాకా ఒక ఆస్పెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అనూహ్యమైనటువంటి పరిణామమే. కాకపోతే దీంట్లో విమర్శించకపోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ అంటే నేను శిష్యుణ్ణి కాదు అని చెప్పడమే ఇక్కడ స్పెషాలిటీ.